మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో అసలు వార్తలేంది, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంది, వాటి వెనుక ఉన్న రహస్యం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒకసారి చూడండి, ఏ ఆడు పేపర్ లో యాడు, ఆంధ్రజ్యోతి పేపర్ లో యాడు, వెలుగు పేపర్లు అంటే ప్రజల చెమట చుక్కలు, ప్రజలు కష్టపడేసినటువంటి పైసలతోటి, పన్నుల రూపంలో వచ్చినటువంటి పైసల్ని యాడ్స్ రూపంలో దుబారా వేస్తూ చేసుకొని ఇబ్బంది లేదు. కానీ నిన్న మొన్నటి వరకు కొంతమంది యూట్యూబర్లు, ఇంకొంతమంది బ్రోకర్ గాళ్ళు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ను పట్టుకొని, కేసీఆర్ మద్యం తాగుతాడు, మద్యం మత్తులో రాష్ట్రాన్ని పాలిస్తుండని చెప్పేసి విపరీతమైన ప్రాపగండ చేశారు కదా ఆ ముండా కొడుకుని. నేను స్కూటీకి అడుగుతున్నా, కేసీఆర్ మద్యం తాగంగా మీరు చూసిర్రా, లేదంటే నువ్వో నీ పెళ్ళామో నీ అక్కనో నీ చెల్లెనో నీ తల్లో కేసీఆర్ పక్క పట్టి కూర్చొని మందు కలిపిరా, లేదంటే కేసీఆర్ ఇంకా తాగాలని ఆ ఆయన ముందట డ్యాన్సులు చేసిర్రా. ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ అసలు మద్యం తాగుతాడో తాగడో తెలియని కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ మద్య మత్తులో పాలన అన్నారు కదా, మరి ఇక్కడ ప్రజా పాలన రాశారు కదా, మీకు దమ్ముంటే గీనే పట్ట పగలు చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పచ్చ నోట్లతోటి, నోట్ల కట్టలతోటి దొరికినటువంటి ఈ దొంగను, ఈ ఓటు నోటు దొంగ పాలన అని రాయగలరా మీరు, అని మాట్లాడగలరా అని నేను సూటిగా అడుగుతున్నా మిత్రులారా. నేను తప్పుంటే నా మీద కేసులు పెట్టండి, కానీ నేను అడిగేదాన్ని నిజం ఉంది. ఒకసారి ఆలోచించండి, ఈ జాతి కోసం ఆలోచిస్తున్నా, ఈ జాతి కోసం గట్టిగానే ప్రశ్నిస్తా, నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు మిత్రులారా, ఎందుకంటే కేసీఆర్ మీద వేసినటువంటి ప్రాపగండ అంతా ఇంత కాదు. అలాంటప్పుడు ఎందుకు మౌనంగా చూస్తూ కూర్చోవాలి? ఇకపోతే 5 గ్యారంటీలకి ఒకే దరఖాస్తు, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ, ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతోటి నేడు విడుదల అని చెప్పి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గురించి చెప్పాలంటే, వీళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు ఎట్లుంటుందో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంలో పిల్లలు వాళ్ళ శరీరం మీద పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే పొన్నం ప్రభాకర్ రాసిచ్చినటువంటి రాజీనామా లెక్కనే ఉంటది. అందరి ముంగట రాజీనామా వేయాలే, స్పీకర్ కాళ్ళ మీద పడి రాజీనామా ఆమోదించద్దు అన్నట్టుగానే ఈ గ్యారంటీలు ఉంటాయి. ఈ గ్యారంటీలు అమలు అయ్యేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. ఈడు గల తెలంగాణలో అమలు కాని హామీలు ఇచ్చారు కదా, అవి అడుగుతారన్న భయంతో ఈ డ్రామాలకు తెరలేపారు. నిజంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ క్యాబినెట్ సిగ్గుంటే రైతు బంధు మింగిన అమాత్యుడు ఎవరు, 7,700 కోట్లు ఎక్కడి పోయినాయి అని చెప్పేసి గిదాన్ మీద కదా ముందు శ్వేతపత్రమో ఇంకో పత్రమో రిలీజ్ చేయాలి, దీని మీద కదా ప్రెస్ మీట్ పెట్టాలి. ఢిల్లీకి పోయి తెలంగాణ మీద అక్కసు కక్కుడు కాదు. మీ నిజంగా పోయిన నెల 29వ తారీఖు నాడు రైతు అకౌంట్ లో రాల్సినటువంటి రైతు బంధు ఎందుకు వల్లేదు, ఆ పైసలు ఎక్కడి పోయినాయి? ఆనాడు 29 తారీఖు నాడు నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కి, నరేంద్ర మోదీ రిక్వెస్ట్ చేసి, నరేంద్ర మోదీ ఎత్తే ఈసీ బంద్ చేస్తే, ఆనాడు గనక రైతు బంధు పడితే బీఆర్ఎస్ కు ఓట్లు పోలరైజ్ అయితే మేము ఓడిపోతామనే భయం తోటి ఆనాడు అబద్ధం చెప్పి, ఆనాడు మోసం చేసి రైతులను ముంచి ఇలా రైతు బంధు పడకుండా చేసినావు కదా, ఇవల్లా రైతు బంధు ఎటువైనాయి, గా పైసలు ఎటువైనా అని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చినటువంటి 1500 కోట్లు ఎటువైనా అని చెప్తున్నా. లాస్ట్ 20 రోజులుగా మీరు చేసిన 1500 కోట్ల అప్పు ఎటువైందని అడుగుతున్నా. ఈ పైసలు ఎక్కడి పోయినాయి, ఏ కాంట్రాక్ట్ ఇస్తున్నామని సూటిగా అడుగుతున్నా. 7,700 కోట్లు దక్షిణ తెలంగాణకు చెందిన అమాత్యుడి కాంట్రాక్ట్ బిల్లు క్లియర్ అయినట్టుగా తెలుస్తుందని అంటున్నారు. మరి దానిలో వాస్తవం ఏంది, ఎందుకు రైతు బంధు రైతు అకౌంట్ లో పడతలేదు, ఒక అవ్వకు, ఒక అయ్యకు, ఒక తాతకు, వికలాంగుని పడాల్సిన పింఛన్ ఎందుకు పడతలేదు, గా పైసలు ఎటువైనా సూటిగా అడుగుతున్నా. నీకు సిగ్గు శరం ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉంటే ఎన్నడో పడాల్సినటువంటి పింఛన్ ఎందుకు పడతలేదు? రైతు బంధు వల్ల పొలాలల్లో రైతులు నిలుగుతున్నారు పైసలు లేక, మరి గా పైసలు ఎందుకు వేస్తలేవని అడుగుతున్నా. నీకు సిగ్గు శరం ఉంటే, ఈ క్యాబినెట్ కు సిగ్గు శరం ఉంటే రైతు బంధు వేయాలి కదా, ఎందుకు వేస్తలేరా అడుగుతున్నా. గద వదిలేసి డ్రామాలు ఆడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రేవంత్ రెడ్డి డ్రామాలు, ఈ కాంగ్రెస్, ఇగో నరేంద్ర మోదీ అండ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఒక ప్రాంతీయ పార్టీ ఎదుగుతుంటే దాన్ని తొక్కడం కోసం ఈ జాతీయ పార్టీలు ఆడాల్సిన డ్రామాలు ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి, వీళ్ళ రక్త చరిత్ర గదే. నిజంగా ఒక మాట చెప్తాం మిత్రులారా, కేంద్రంలో రాహుల్ గాంధీ ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, అప్రూవల్ గా మారిండు ఈడీ దెబ్బకి. మోదీ ఏది చెప్తే కాంగ్రెస్ అదే చేస్తుంది, ఇక ఇక్కడ జరుగుతుంది అదే.
ఇన్ని రోజులలో రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి ముఖంలో ఎక్కడ నవ్వు కనిపించలే, ఇలా నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఓటు నోటు కేసులో కానీ ఇక నేను జైలు పోయే ముచ్చట్లేదని కాన్ఫిడెన్స్ గా చెప్తుండు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మోదీకి చెప్పిండట, సారు మీరు రైతు బంధు పైసలు వాడకుండా మంచి చేసిర్రు, అట్లాగే మీ బీజేపీ ఓట్లు మా కాంగ్రెస్ పోలరైజ్ అయినాయి, థ్యాంక్స్ అని చెప్పిండట, కళ్ళ మీద పడ్డాడట. అయినా కూడా ఎందుకైనా మంచిది అని చెప్పేసి బట్టి విక్రమార్కును రాహుల్ గాంధీ పంపిండు. మరి వీళ్ళిద్దరు ఏమైనా చేసుకోగిట్లా, వీళ్ళు ఏమైనా మళ్ళీ ఇంకేమైనా చేయగిట్లా అని చెప్పేసి. ఎందుకంటే మిత్రులారా ఒకటి చెప్తున్నా మిత్రులారా, రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ వరకు తెలంగాణ ప్రజల చెమట చిక్కలతో వచ్చే కాంట్రాక్ట్లను ఇంకోళ్ళను కమిషన్ల రూపంలో ఒక 2,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి మాటిచ్చిండట. ఆ హామీ ఏమైనా తప్పగిట్లా మరి అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ వల్ల భయం కాంగ్రెస్ ఉంది. అలాగే వీళ్ళిద్దరు కలిసినాక రేవంత్ రెడ్డి అలాగే మోదీ కలయిక తర్వాత ఎక్కడ లేని, గెలవాలని కసి లేని, ఓటం అంటే బాధ లేని, అసలు పోరాటం అంటే తెలివని మా కిషన్ రెడ్డి 10కి ఎంపీ సీట్లు గెలుస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి రేవంత్ రెడ్డి మోదీని కలిసింది కాబట్టి కిషన్ రెడ్డికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. ఇక కాంగ్రెస్ ఓట్లన్నీ మాకు పోలరైజ్ అయితే ఇక మేము తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తాం, రేపు అమిత్ షా ఇన్ఛార్జ్గా వస్తాడు, 1,000 కోట్ల రూపాయలు కుమ్మరిస్తాం అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చినాక ఒక్కసారి కిషన్ రెడ్డి ముఖంలో సంతోషం చూడురి, ఆయన స్టేట్మెంట్ చూడురి, మీకు అర్థమైపోతుంది. ఇది పరిస్థితి మిత్రులారా. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, ఎంత సిగ్గులేని మాటలు ఇవి, ఎంత సిగ్గులేని మాటలు. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల భేటీ, విభజన హామీలు పెండింగ్. 40 నిమిషాల భేటీ అంటే ఇవి ఏదో మాట్లాడారు అనుకునేది, ఏమీ మాట్లాడలే, నేనే మాట అంటలేను. నరేంద్ర మోదీ దగ్గర ఈ ధర్మపురి అరవింద్ అని హాఫ్ నాలెడ్జ్ సన్నాసి వాళ్ళ కొడుకుని తీసుకపోతే ఆయన కొడుకు నరేంద్ర మోడీ కలిసి ఆడుకున్నారట. ఇది నేను చెప్తలేను, అరవిందే ఒక స్టేజ్ మీద చెప్పిండు, ఓ ప్రెస్ మీట్లో చెప్పిండు, నా కొడుకుతోటి నరేంద్ర మోడీ ఆడుకున్నాడు. ఆయన ఆడుకోవడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన నరేంద్ర మోదీకి లేదు, చేయించుకునే ఆలోచన వీళ్ళకు లేదు. ఈ 40 నిమిషాలు ఏం మాట్లాడారంటే, ఓటు నోటు దొంగ నుంచి బయట తీసుకురండి, కాంగ్రెస్ బీజేపీ కలిసి మంచిగా గెలిచినాం, కేసీఆర్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినాం, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అన్ని వ్యవస్థలు నాశనం చేసినాం, హామీలు అయ్యేటి కావు అని చెప్పేసి గవేం మాట్లాడుకుని ఉంటారు. ఏమి ఉండదు, ఎందుకంటే విభజనాల హామీల గురించి, విభజన అంటే ఇష్టం లేని నరేంద్ర మోదీ దగ్గర అడుగుతా అవుతుందా? ఇది వాస్తవాలు మిత్రులారా, చాలా తేడా ఉంటుంది, చాలా కథ ఉంటుంది. ఇగో ప్యాక్స్కాన్కు సహకరిస్తాం, సహకరించుడేంది? హైదరాబాద్లో ఐటీలో ఉన్న కంపెనీలు పోతే పల్లెటూరులో ఉన్న యువత కంటే ఐటీలో ఉన్న కంపెనీలో ఉన్న యువత చాలా చైతన్యవంతులు, దౌడలు వలగొడతారు, మీ సంగతి చెప్తారు, చూస్తుర్రు, ఏదో అవకాశం ఇచ్చినామని చూస్తుర్రు. ఐటీ గనక ఏదైనా ఇబ్బంది అయితే బిడ్డ నువ్వు మళ్ళీ ఫ్లైట్ కట్టేవ్వాలి, ఇక మళ్ళీ ఇంటికి ఉండదు. ఇక నీ తమ్ముని కాళ్ళని సెక్యూరిటీ పెంచుకున్నట్టున్నావు కదా, సరిపోదు మరి. ఇక ఐటీలో ఏమైనా ఇబ్బంది అయితే చూసుకో. ఇక ఇంకా బాబా బామ్మర్దులు చెమట కక్కి సంపాదించాలే బీఆర్ఎస్ వేద పత్రం బట్టి విక్రమార్క అన్న నేను వాడుకుంటురు, అనవసరంగా తెలంగాణకి ద్రోహం చేసే మాటలు మాట్లాడకు. గా బాబా బామ్మర్దులే తెలంగాణ ఉద్యమంలో రక్తాలు చిందించారు, చెమటలు కాదు రక్తాలు చిందించారు. నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నీ గల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు, నీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెమట చుక్కలు కాదు రక్తపు చుక్కలు కార్చినటువంటి బిడ్డలు ఆ బాబా బామ్మర్దులు. గాళ్ళ హయాంలోనే తెలంగాణ ఇంత తెల్లగైంది, గాళ్ళ హయాంలోనే తెలంగాణ పచ్చబడ్డది, గాళ్ళ మీద నీ మీద నువ్వు అక్కస వెలగక్కకు, అది నీకే శోభనీయది బట్టన్నా. ఇక ఇంకేమంటుండు, ఢిల్లీలో తెలుగు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి, ముందు నా మీద నువ్వు కేసులు పెట్టించినవా లేదా, ఎవరితో పెట్టించినావు, నీ వెనకాల ఆ స్క్రిప్ట్ రాసిచ్చినోడు ఎవడు, నీకు దమ్ము ఉంటే ముందు గది చెప్పు రేవంత్ రెడ్డి, ముందు గది చెప్పు, రేపు ఇంకేమైనా చేపిస్తావా గది చెప్పు ఫస్ట్. అడుగంటిన జల విద్యుత్ రిజర్వాయర్లలో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోయిన ఉత్పత్తి, నీటి కొరతతో ఈ ఏడాది 1,000,000 యూనిట్లు కూడా దాటని విద్యుత్ ఉత్పత్తి. నేను చెప్తూనే ఉన్నా మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూలు వస్తాయి. ఇది నేను చెప్పడే కాదు మిత్రులారా, కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గట్లే ఆలోచిస్తారట. మిత్రులారా, మేము ఎమ్మెల్యే గెలవాలనుకున్నాం కానీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనుకుంటున్నారట, ఎందుకంటే ఈ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లోనే బాగుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బలంగా నమ్ముతూరు విశ్వసిస్తున్నారు. మేమేందన్నా ఈ ఓటు నోటు దొంగతోటి పనిచేయాల్సి వచ్చి రావడం ఏందన్నా అని చెప్పేసి వాళ్ళు కర్మగా ఫీల్ అవుతారట.
నిజంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కోపం, వాళ్ళ ఆలోచనలో నిజం ఉంటే, వాళ్ళు నిజంగానే ఇట్లే బాధపడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది నిజాయితీ గల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనుకుంటారు. అలాంటప్పుడు దానికి ఆలోచన ఎందుకు? ఏది చేసినా, ఏం చేసినా, ఎట్లా చేసినా ఈ జాతి బాగుండడం కోసమే కదా, తెలంగాణ అద్భుతంగా నిలబడడం కోసమే కదా. చేస్తే చేయను, తప్పేముంది? ఎమ్మెల్యేలు ఆలోచిస్తారు. ఆ ఆలోచన విన్నప్పుడు నాకు కూడా కొంత తెలంగాణ గడ్డ మీద కొంతమంది ఎమ్మెల్యేలకు నిజంగా ఈ జాతి మీద సోయిందా అనిపిస్తుంది.